చేపను చూడు. కుమార్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కుమార్. హాయ్ కౌంటి. ఎందుకు హాయ్ చెప్పావు కదా? నవ్వు నవ్వు. ఈ నవ్వులే అబ్బాయిల కొంపలు ముంచేవి. అబ్బాయిలంటే గుర్తొచ్చింది. మా కాలేజీలో అజయ్ అని ఒకడు 3 ఇయర్స్ నుంచి నా వెంట పడుతున్నాడు. 3 ఇయర్స్ అని గ్రేట్ గా చెప్పినావేంటి? గ్రేటేగా మరి. ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే. ఒక అమ్మాయికి ఎంత మంది ప్రపోజ్ చేస్తారు అన్న దాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. ఆ అజయ్ గారి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా. అందుకే వాడి లవ్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. అతను బర్త్డేకి కాఫీకి పిలిస్తే వెళ్ళాను, ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను. టైం చూసి అతను హర్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను. నేను చేస్తుంది తప్ప. ఏ అమ్మాయిలు ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని. ఇప్పుడేగా పరిచయం అయింది, ముందు ముందు తెలుస్తుంది 50% లేక 100%. ఏంటి జలసీనా? లవ్ జలసీ రెండు ట్విన్స్, కలిసి పుడతాయి కలిసి పెరుగుతాయి తెలుసా? ఇప్పుడేగా చెప్పావు, తెలుసుకుంటా. రేమొద్దు, నాకు అన్ని నువ్వే. ఇలాంటివి బానే చెప్తావు, ఒక్కసారి నా ఇలా చెప్పావా? దీనికి మాట్లాడు. లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు, చేతల్లో కనబడేది. ఎనీవే అడిగాం కాబట్టి చెప్తాను. మనిద్దరం కలిసినప్పుడు, నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, అప్పుడు అప్పుడు చెప్తాను. ఎందుకంటున్నావురా? ఏం లేదు మామ, కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దాం వెళ్ళా. గుడ్ మార్నింగ్. కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు 3 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం, కానీ మేము ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు. పర్లేదు మేడం, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. నిజం మేడం. థ్యాంక్ యూ. మేడం మీరు కత్తి మేడం. What can I do for you, madam? మంచిగుంటే మంచిగుంటా, చదువుకో రెస్పెక్ట్ ఇస్తా, నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డా. మైసమ్మ ఉస్మానియా క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన. సారీ మేడం. అర్థమైందా? బాగా కొట్టింది మామ. దానికోసం ఏడుస్తున్నావు మేడం గారు. అక్కడ అడ్డెళ్తోంది, అదిగో. అరే లడ్డు ఇక్కడ రారా. మేడం పాట అద్దెరిందిరా, ఈ పాట మా పాట. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. థ్యాంక్స్ రా బిడ్డా. కాలేజ్ నుంచి డిపార్ట్ ఏం చేస్తాను, టీసీ ఇప్పిన చేస్తాను, హాస్టల్ నుంచి గడిం చేస్తాను, ఎవరికున్నా ఉన్నావు సంగతి తిరుగుతాలి. ఎవరా నువ్వు? మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి. ఇదేంటి? ఆయన బాంబు లేకుండా బయటికి రారు. తలకాయ కట్టేంటండి, ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడ వదులుకుంటాడు సార్? రండి కూర్చుందాం. ఎందుకు లేండి, నిలబడి మాట్లాడుకుంటాం, కూర్చుందాం. ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నావు, ట్యాక్ చేస్తున్నావు?
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మా నాన్నగారు అదో టైప్, ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు. నేనేం తేడా మాట్లాడాను సార్? లేకపోతే నేను ఇక్కడ చూసావు కదా, ఎక్కడో చూసినట్టుందంటో. తేడాగదు 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 తేడా సార్. హలో చేశారా? తప్పించుకున్నాడా? వాడు మిస్ అవటానికి వీలేదురా. అవసరమైతే 200 సుమాలు 100 మంది వెళ్ళండి, పడేసేయండి అంతే. 100 మంది 200 సుమాలు ఎలా ట్రై చేస్తారు సార్? అరే ఒక నిమిషం ఉండరా, వీడికి ఏదో డౌట్ వస్తుంది. నేనే మాట్లాడాను సార్. లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా, ఇన్ఫర్మేషన్ చెప్పాలా? నరికేస్తాన్నా. హలో ఏంట్రా, కత్తులు బాంబులు కట్టాలు లేదా సరే వేసేయండి అంతే. ఆ వాద్యను గడు బతకడానికి వీలేదంటే ఇక్కడ తొక్కుతా తొక్కుతా. ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదు. నిన్ను కదరా, నిన్ను కదరా తిట్టేది. ఇక్కడ ఈ వాద్యను గండి, ఆ వాద్యను గడు వేసేయండి. ఆ వాద్యం ఎవరు సార్? నువ్వు ఉండరా, వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు. నరసరావుపేటలో నా మేన వాళ్ళు చదువుకుంటుంది. అది సరిగ్గా చదవటం లేదని, అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను, మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా? వాడు నీలాగే గోలీ కాయంతుంటాడు. వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి? ఎక్స్ట్రా ఎందుకు రాడికి చెప్పగలరా? తప్పండి. హలో వాడిని మాత్రం వేసేయండి, వదిలిపెట్టకూడదు. సార్ ఇప్పుడు చెప్పరా, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఏం లేదు సార్, అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు, ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే తెలిసి నన్ను పిలిచావు? నేను అలాగన్నానా? అయ్యో మీ చేతిలో బాంబు, మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను సార్. సరే సరే, ఒకటి ఏంటో చెప్పి. మీ అబ్బాయి అండి మెస్ లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి, ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతాను. అయినా నీకు ఇదే పోయే కలవరా, నాలాగా మనుషులు చెప్పి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా? అది కాదురా, నువ్వు కూడా ఇలాగే కుక్క బతికాడు బతుకుతావురా? ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పరికరాన్ని ఎదవలా తయారవుతావురా? ఆడి ఫేస్ చూడరా, ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు? ఇలా కుక్కలా బతకడం కంటే నాలుగు కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకుని వాడే కావడం బెటర్రా. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా. బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్. అబ్బాయి గారి మీద కాదు, నీ మీద. అరే ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా, కొబ్బరికాయ అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టలేడు అనమాట. మళ్ళీ ఏం శంకరనా, హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మనే వస్తాడు. జాతి పిత్తలాగా మన హాస్టల్ పిత్త అనమాట. ఏం శంకర చూస్తున్నావు, ఆ ఇల్లు బాగుంది కదా? బాగుందన్నా, అందుకే చూస్తున్నా. ఆ శంకరన, రేపు సండే, ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఏట? అవునా? పద పద అంతే. రండి, ఇప్పటికే లేట్ అవుతుంది. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి, నేను పైన పట్టుచీరల సెక్షన్ లో ఉంటాను.